ప్రసంగం వచ్చేలో కూడా అందరినీ విన్నట్టు తట్టు ఈ పని చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పుకుంటూ కూడా అందరిని చేస్తున్నాం మన జగనన్న గారికి. వేదిక మీద ఉన్న అందరు కూడా పెద్ద ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అసెంబ్లీ ఎలక్షన్లో నాయకులు గ్రామాల గ్రామాలలో తండు తిరిగి చీమల కేవలం మళ్ళీ 6 గ్యారెంటీలు అని మన అందరూ అనుకుంటారు. 6 గ్యారెంటీలు కాదు వాళ్ళు ఇచ్చినాయి 420 హామీలు. వాళ్ళ హామీలు చూస్తే ఏది మన ఊసరి రంగులు మార్చే ఊసరి వెలులు ఎట్లా ఎట్లా రంగులు మార్చడో ఈ కాంగ్రెస్ అంటేనే రంగులు మార్చే ఊసరి వెలులు. ప్రజలందరూ కూడా గమనించారు, గమనించి అందుకే పార్లమెంట్ లో ఏదో కరగాల్సి వాత పెట్టారు. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎగజల్లి కొద్దిగా ఓట్లు కాబట్టుకున్నారు అంతేగాని వాళ్ళని ఎవరు కూడా ప్రజలు నమ్మలేరు. ఇక అయిపోయింది, అర్థమైపోయింది. ఈ 100 రోజులలో 10,000 ఇస్తుందా? 2 పంటలకు ఇస్తుందా? రైతులు 3 పంటలు పండిస్తుంది, నేను 3 పంటలకు ఇస్తానన్న సన్నాసి రేవంత్ రెడ్డి మరి ఎటు పోయింది రా ఈ రైతు ఇంద్రమ్మ రైతు భరోసా అని చెప్పేసి మా రైత నేనాదు మా రైతన్నలు అడుగుతారు. మరి అదే కాకుండా ఏదైతే కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తానది కాంగ్రెస్ నాయకులకు బాగా చెప్పారు గ్రామాలలో. మరి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పేసి గ్రామ గ్రామాన తిరిగి ఇవన్నీ ఇది కాడిస్తున్నాయో ఇవన్నీ వస్తాయి అక్క ఇవన్నీ వస్తాయి చెల్లె ఇవన్నీ వస్తాయని చెప్పి తిరిగింది. మీకు అందరు తెలిసిందే కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ కాంగ్రెస్ అంటే నయవంతక పాలన. వీళ్ళందరి కూడా మనం స్వస్తి పలకాలంటే మన రైతులందరూ కూడా ఒకతాటి మీదకి రావాలి. ఒకతాటి మీదకి వచ్చి ఖచ్చితంగా మరి ఇదే జిల్లాకు మరి 5 ఎమ్మెల్యేలు ఉంటారు. 5 ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే గుడ్డి గారి పళ్ళు దొంపుతున్నట్టు కోరుతుంది నాకైతే. మరి ఇదే జిల్లాకు మరి ఇక్కడ బునాది అని కాలు ఉంటుంది, అది బునాదిలో పడేసినట్టే ఉంది. మరి ఏదైతే మూసీ ప్రక్షాళన ఉంది మరి ఇదే కుంభమాలకు ఉంటుంది, మరి అది కూడా బునాదిలో పడేసినట్టే ఉంది. మరి ఏదైతే ధర్మారెడ్డి కాలువ అది కూడా బునాదిలో పడేసినట్టే ఉంది. ఇవన్నీ చూసుకుంటే కూడా మరి రైతన్నలకు అన్ని హామీలు శతకోటి హామీలు ఇచ్చి గద్దె మోసం చేసి గద్దె నెక్కిరు. 22 అంట మన ఉమ్మడి నల్గొండ జిల్లాల సమీక్ష సమావేశం అంట. అరే బిడ్డ పంట పండించే రైతన్నకి 15,000 మీకు దమ్ముంటే చేతనైతే అంతేగాని ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పి మా జిల్లా రైతన్నల మోసం చేస్తే ఈ 5 ఎమ్మెల్యేల ఎక్కడ కూడా తిరగనిచ్చే ప్రసక్తి లేదు. సరే ఇవన్నీ ఇట్లున్నాయి. మరి ఇదే హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది మన జిల్లా అంతా కూడా మొత్తం ఎడికెళ్ళి ఇక్కడ బీబీనార్కి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ గుట్ట ఈ రాజపేట ఇదంతా తలాప్కే ఉంటుంది తపాసుపల్లి అక్కడ రాజపేట అంతా కూడా ఎడేవరక్క ఉండిపోయింది. తుర్కపల్లికి మరి గంధమాల ఉందా లేదా? మరి తలాప్కే ఉంటుంది మన ఏది కొండ పోసమా సుక్క నీరు రావట్లేదు. మరి బసపూర్ భూ బసపూర్ కట్టిరు అది 4 టీఎంసీలో టీఎంసీలు ఉంటే ఇదే కాంగ్రెస్ హయాంలో అప్పుడు శంకుస్థాపన చేసిరు. అక్కడ రైతన్నలకు కూడా కర్రు కాల్చి మార్చబెట్టింది మీకు అందరు తెలిసిందే. బస్వాపూర్ గురించి మరి పైలశేఖర్ రెడ్డి గారు కర్రు కాల్చి మార్చబెట్టిరు, ఇప్పుడు కుంభమణి కూడా అదే రకంగా ఉన్నారు. మరి ఇంతవరకు భూ నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఓ కార్యాచరణ తీసుకొని మన జిల్లాని ఏ రకంగా బాగు చేసుకోవాలో మనం అందరం ఒక్కతోటి మీదకి రావాలి, రైతన్నలను కూడా కదిలియాలి అని చెప్పేసి కూడా మరి మన రైతులను అడుగుతున్నాం. వీళ్ళిద్దరే అట్లయిపోతే మున్వాడు రాజగోపాల్ రెడ్డి ఇక బుక్కం గురించి మనం చెప్పని అవసరం లేదు. కేవలం ఓన్లీ ఆయారాం గజనాలకు వస్తాడు, చిట్పట్ 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 లేస్తాడు వెళ్ళిపోతాడు. ఆయన శ్యామల్ గారు మరి గంట ఉసుకపోని అని అన్నాడు. మరి ఇవాళ భూభుకాజులక్క లారీలు బుక్కుతుండు, లారీలు బుక్కుతుండు. మరి ఖచ్చితంగా ఇవన్నిటి మీద స్టాండ్ తీసుకుంటాం. రానున్న రోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మరి రథ సారథి భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యాచరణ నిర్ణయిస్తాం. అందరం కూడా ఖచ్చితంగా మీ ఈపు వలగొట్టుడు ఖాయమని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు ఈపులు వలగడం ఖాయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎక్కడ కూడా తిరగనిచ్చే పరిసక్తి లేదు మా రైతన్నలకి హామీలు నెరవేర్చకపోతే.